నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా కువైట్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అథారిటీ అధికారులు కువైట్లోని పలు హోటళ్లు రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించి పెద్ద మొత్తంలో కుళ్లిన మాంసం మరియు గడువు ముగిసిన ఆహారాలను స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు. కువైట్లోని రెస్టారెంట్లలో హోటళ్లలో ఎవరైనా భోజనం తినేవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు ప్రస్తుతం కువైట్లో ఏర్పడ్డాయి. అలాగే కువైట్లో కరిగించి తాజాగా విక్రయిస్తూ ఉన్న 250 కిలోల కలుషిత మాంసాన్ని ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 11 ఉల్లంఘన నివేదికలు జారీ చేయబడ్డాయని చెప్పి హవల్లీ ప్రాంతంలోని వివిధ కల్తీ ఆహార పదార్థాలను ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. గడువు ముగిసిన లైసెన్సుతో ఫుడ్ అవుట్లెట్లను నిర్వహించడం, అలాగే తెలియని మూలాలు ఉన్న వ్యక్తి నుంచి కల్తీ ఆహారాన్ని విక్రయించడం మరియు ధృవీకరణ పత్రాలు లేకుండా ఆహారాన్ని నిర్వహించే కార్మికులు ఉల్లంఘనల్లో ఉన్నారని చెప్పి, అలాగే చాలా మంది చూసుకుంటే కుళ్ళిన మాంసాన్ని, అలాగే ఏదైతే కుళ్ళిన మాంసం ఉందో అది తాజా మాంసంగా కనపడేదానికి ఆ యొక్క మాంసాన్ని ఉడకపెట్టి ఆ యొక్క మాంసాన్ని మళ్ళా తాజాగా ప్యాకింగ్ చేస్తూ ఉన్నారని చెప్పి, ఇది కువైట్ ప్రజలు తిని అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది, క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి వైద్య నిపుణులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.